మిత్రులారందరికి నమస్కారం. నేను మీ భద్రాని. మనం నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడదాం. నిరుద్యోగ సమస్య కాదు, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించారు? నేను చెప్తున్నాను, అదే టీడీపీ గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ ప్రతి సంవత్సరం పర్టికులర్ గా ఒక రెండు సార్లు జాబ్ కేయాలని ఉంటుండే. ఆ టీడీపీ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఉద్యోగాలు ఇస్తుండే. సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు జాబ్ క్యాలెండర్లు ఉంటుండే. పర్టికులర్ గా నిరుద్యోగులకు అనేది ఆ సంవత్సరంలో ఆరు నెలలకు ఒకసారి నాకు ఇది ఉంటుండే. నేను చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలని ఒక పట్టిక, ఒక స్పష్టమైన వాళ్ళకి క్లారిటీ ఉంటుండే. ఇలా ఏడు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు జాబులు ఎప్పుడు వస్తాయో తెలియదు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్న కుక్కలు ఎవరైతుండ్రో వాళ్ళు పోయి కోర్టుల కేసు ఎప్పుడు వేస్తుంది? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీ శిష్యుల్ని మేమేమనట్లేదు. మేమేమంటే ఒక మాట అన్న ఒక నిమిషం బాగా. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఊర్లలో కాయ కష్టం చేసుకుని రోజుకు 100-200 కూలీ చేసుకునేటోళ్ళు అప్పు చేసి హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్లలోకి వచ్చి ఇన్స్టిట్యూట్లలో పైసలు కట్టి 15,000-20,000 కట్టి కోచింగ్ తీసుకునేటువంటి పరిస్థితి అలా తెలంగాణ ఇల్చుక్ నగర్ అమీర్పేట ఏరియాలో చూస్తే కుప్పలు తప్పలుగా ఇన్స్టిట్యూట్లు. ఇప్పుడు అన్న దగ్గర కత్తి లేదు, నా దగ్గర నెత్తి లేదు. ఇప్పుడు కత్తి వాళ్ళ దగ్గర ఉందంటే టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉంది, నెత్తి వాళ్ళ దగ్గర ఉందంటే బీజేపీ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మేమిద్దరం కొట్టుకుంటే ఏమొచ్చేది అంటే మాతో అయ్యేది కాదు పోయేది కాదు. మేము మా దగ్గర సొల్యూషన్ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళ దగ్గర కత్తి ఉంది, నెత్తి ఉంది. పరిష్కారం కొరిగించుకుంటారు. మీరు కొరిగేటోళ్ళు వాళ్ళు కట్టుకోవాలి. కత్తిని పట్టుకునేటోళ్ళు కత్తి పట్టుకుంటోళ్ళ. ప్రజల దగ్గర కత్తి ఉండొచ్చు, కాకపోతే కత్తి మాత్రం చంద్రశేఖరరావుకి ఇచ్చారు కదా, దేశంలో నరేంద్ర మోడీకి ఇచ్చారు కదా. వీళ్ళిద్దరు కత్తులు నెత్తులు రెండు ఒక దగ్గర పెట్టుకొని వీడు వీని మీద పోయి వాడెత్తుకోండు, వాడి మీద పోయి వీడెత్తుకోండి. ప్రజలు ఎందుకు మభ్య పెడతారు? ప్రజలు ఎందుకు ఆగం చేస్తారు? ప్రజలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? ప్రజలు ఎందుకు నిరుద్యోగం రాలేదు అనుకున్నప్పుడు ఇది జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. బ్రాంచెస్ గా మాకు తెలంగాణ రాష్ట్రంలో కమిటీ ఉన్నది. తెలంగాణ సంబంధించినటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీ వహించుకుంటది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు నిరుద్యోగుల పట్ల ఒకటే స్టాండ్ తో ఉందనుకోవాలా? ఈ రెండు పార్టీలు నిరుద్యోగుల మీద నిజంగానే ప్రేమ ఉందా వీళ్ళకి? ఈ రెండు పార్టీలకు నిరుద్యోగుల పైన సుత్త శుద్ధి లేదు. నేను ఐఎమ్ ఫ్రాంక్లీ టెల్లింగ్. ఏంటంటే వీళ్ళు వాళ్ళ మీద వాడిని ఇంతకుముందు చెప్పినట్టే, వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాబ్ లేస్తలేదు. ఎందుకంటే పబ్లిక్ ఉన్నంత నిరుద్యోగులు నమ్మతలేడు. ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా నాకు చెప్పులు చూపించారు. నేను వాళ్ళకి ఎందుకు వేసి నేను వాళ్ళని చేస్తా, వాళ్ళని ఏం లేకుండా చేస్తాను అనుకోని ఈయన కంకణం కట్టుకుండు. ఆయన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఏం చేయట్లేదు. ఆయన పనులు ఆయనకే ఉంటున్నాయి. ఆయన దేశ విదేశాలు దొరకదు. 2 కోట్లు కాదు, మేము దాదాపు 6 కోట్లు ఇస్తున్న సంవత్సరం కంటున్నా. నిజం కదా మరి? ఎందుకు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. క్లర్క్లో ఇప్పుడు ఉంటాడు, ఇక్కడ సెక్యూరిటీ ఒక్క నిమిషం, ఇక్కడ సెక్యూరిటీ ఉద్యోగం కూడా ఇచ్చి ఉద్యోగం అని చెప్తే దాని కూడా ఉద్యోగం అని ఎట్లా అంటారు అంటున్నా నేను. గవర్నమెంట్లు ప్రభుత్వ ఉద్యోగంలో అంటే సెంట్రల్ స్కేల్ వచ్చేటటువంటి ఉద్యోగాలను ఏమి ఇవ్వగలుగుతున్నావు? అంటే 2 కోట్లు ఉన్నాయా సెంట్రల్ స్కేల్ ఇచ్చేటువంటి ఉద్యోగాలు? 2 కోట్లు ఉన్నాయని ఎట్లా చెప్పినారు మీరు? మరి 2 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తాడని చెప్పి నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ఎడికెళ్ళి వస్తాయి. ఆ కల్పనలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు పడ్డాయి. ఆ కల్పనలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు కాబట్టాయి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కింద స్వయం ఉపాధికో 10 లక్షల నుంచి 25 లక్షల వరకు లోన్ సహకారం. అన్న నేను ఏమంటున్నా అంటే మీ స్వయం ఉపాధులు సెల్ఫ్ ఎంప్లాయ్లకు ఈ నరేంద్ర మోడీలు ఈ కేసీఆర్లు అవసరం లేదన్న. నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నేను తీసుకోగలుగుతా, అది కూడా మేము నరేంద్ర మోడీ కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ఏం చేసినారు, గొడ్లు నేనే కొంటున్నాను చెప్పేసి ఇన్ని రోజులు ఫోటో దిగిండు. ఈ ధర్నా చేయడం వల్లనే వీడు దొంగరాబాయి, వీడు ఒడ్లు కొంటలేడు, కేంద్రం కొంటుందనేది బయటపడ్డది. ఇప్పుడు మీరు కూడా చేసేది అంతే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నేను టీ స్టాల్ పెట్టుకుంటే నరేంద్ర మోడీ గారు ఏంది ముద్రా యోధుల కింద టీ స్టాల్ పెట్టించారని ఫోటో దిగితే దాని ఎట్లు ఉద్యోగం అంటాను? అది నేను ఏమంటున్నా అంటే అటువంటిది కూడా అది నేను ఉద్యోగం వచ్చి దాని ఎట్లా ఉద్యోగం అంటావు అంటున్నా నేను. నువ్వు దాని ఎట్లు ఉద్యోగం అంటావు అంటున్నా నేను. అమిత్ షా ఇంతకుముందుకి ఆల్రెడీ పకోడీలు అమ్ముకోండి లేకపోతే టీ స్టాల్ పెట్టుకోండి అని అదే ఇంతకుముందు స్పష్టంగా చెప్పిండు. అంటే అమిత్ షా కాదు అది, మీరు అన్నది అమిత్ షా కాదు. అమిత్ షా కాదు ఆ మాట అన్నది, అమిత్ షా కాదు ఆ మాట అన్నది. మరెవరు అన్నారు? అమిత్ షా కాదు, మీరే చెప్పండి. అమిత్ షా కాదు, మీరు తప్పు చెప్తా ఉన్నారు. మంత్రులే అన్నారు,
ఎందుకు అమ్ముకున్నారు కదా, ఎవరికో కన్నా బిడ్డ, ఇప్పుడు ఎవరో ఉద్యోగాలు తెచ్చుకుంటే ఎవరికో కన్నా బిడ్డ నా బిడ్డ అంటే ఎట్లయితది? ఇప్పుడు స్వయం ఉపాధి పొందుతారు, స్వయం ఉపాధి పొందిన వాళ్ళు మా పని అంటే కేసీఆర్ ఏమనుకుంటాడు అంటే ఏ మందల కడితే ముందు నా మందల ఇంత అనుకుంటాడు. మీరు కూడా గదే అనుకుంటున్నారు, ఎవరిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పుకుంటారు. అంతేకాదు తప్ప ఇంకేముంది? ప్రత్యేకంగా ఇచ్చేది ప్రైమ్ మినిస్టర్ పేరు మీద ఇస్తున్నది. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రైమ్ మినిస్టర్ పేరు మీద ఇచ్చేది. కొత్తగా ఇంకోటి నేను టీడీపీ వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను. టీడీపీ పార్టీ తెలంగాణలా లేదు. అయితే 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు, కనుమరుగైపోయింది. తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపలేదు అనే విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మారు కాబట్టి తెలంగాణ తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు అడిగి పోయి కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్నే ఆకాంక్షిస్తున్నారు, నన్నే ప్రేమిస్తున్నారు, నన్నే అభిమానిస్తున్నారు అని చెప్పి దేశం అంతా తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా లేకుండా పోయిండు. అయితే మిమ్మల్ని తెలుగుదేశం పార్టీని నేను కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మీరు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు, మేము కూడా తెలంగాణ కోసం ఫైట్ చేస్తామని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మీకు రిక్వెస్ట్ నాట్ ఫర్ ది చంద్రబాబు నాయుడు బట్ ది కార్యకర్తస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే కార్యకర్తలు ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు కార్యకర్తలు పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళు నిస్వార్థంగా సేవ చేసేటువంటి వాళ్ళు. నాయకులు స్వార్థాల కోసం రాజకీయ కాంక్ష కోసం పనిచేస్తారేమో కానీ కార్యకర్తలు ఎవరైనా కూడా పార్టీల అభివృద్ధి కోసమే పనిచేస్తారు. అది నేను నమ్మినా కాబట్టి మీ కార్యకర్తలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నమ్మించి తెలంగాణ అభివృద్ధి చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేసిండు, తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు మోసం చేసిండు. కాబట్టి ఇద్దరిని ఒకటే తావులు కట్టేసి పక్కకు పెట్టేసి కార్యకర్తలందరూ కూడా ఒకటై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గెలిపిస్తే గుజరాత్ రాజస్థాన్ లో చేసినటువంటి మేము ఇక్కడ చేస్తామని చెప్తున్నాయన. అసలు గుజరాత్ లో ఏం జరిగింది అభివృద్ధి? ఆడ పెట్టుబడిదారులు అభివృద్ధి అయ్యారు అంతే, గుజరాత్ లో అభివృద్ధి కాలే. తెలుగుదేశం పార్టీ కేసీఆర్ ఇద్దరు ఒకరి దగ్గర కట్టేస్తే ఇక బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, మేము అభివృద్ధి చేస్తామని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేది మనం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చూస్తే తెలిసిపోతుంది కదా. ఇలా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వ్యతిరేకంగా అంటారు, తెలంగాణ వ్యతిరేకంగా ఎప్పుడు లేదు. తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు, తెలంగాణ కావాలి, ఆంధ్ర కావాలి, ఎక్కడైనా సరే 2 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి వాటిని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకటి కేసీఆర్ గారు ఎంతసేపు ఉన్న ప్రజలను మభ్యపెట్టేంత వరకు ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ ముందు యూత్కి నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా అంటాడు, లేకపోతే ఆ పథకాలు పెడతా అంటాడు, ఉద్యోగాలు ఇస్తా అంటాడు. ఇప్పుడు రేపు కూడా ఏదో మళ్ళా కొత్త నాటకం తెరదీయడానికి కూడా ఆస్కారం ఉంది. మళ్ళీ పనుగోలు కొత్త నాటకం నిరుద్యోగుల మోసం చేయడానికి మళ్ళీ ముందుకు వస్తున్నా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత, నేను మీ గాయత్రి గుప్తా. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.